స్కూల్స్ లో కాలేజెస్ లో ఇద్దరు అమ్మాయిల పక్కన అబ్బాయి క్లాస్మేట్ గా ఉండొచ్చు బాదస్తే గ్లాస్మేట్ గాను ఉండొచ్చు కానీ రూమ్మేట్ గా అంటేనే కొంచెం ఇష్టం కొంచెం కష్టంగా ఉంటుంది మరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూద్దామా లెట్స్ వెల్కమ్ ప్రవీణ్ లహరి అండ్ ఫైమా ఇలా డ్రెస్ వేస్తే ఎలా చేయాలి వారు ఆ విషయం నీకేలా తెలుసింది నేను రమేష్ తో సినిమాకి వెళ్ళినప్పుడు చూసా వావ్ నా స్వామీజీ కూడా ఫ్రీగా ఉన్నారు వారితో వెళ్ళండి నేను ఎప్పుడు ఫ్రీనా అన్న ఎగ్జామ్స్ వస్తున్నాయి ఎలా ప్రిపేర్ అవుతున్నా అబ్బా అటు బాత్రూమ్ అబ్బా బాత్రూమ్ కాదే ఇలాగే ప్రిపేర్ అవుతున్నా అంటే వీధి లైట్ కింద చదివితే గొప్పలు అవుతారంట కదా అందుకే వీధి లైట్ పీక్కొని వచ్చి మరి ఇంట్లో పెట్టుకున్నా ఆవిడ మరీ దగ్గరే చదివినట్టు ఉంది నల్లగా అయిపోయింది పాపం రూమ్ లో రెంట్ ఉంటున్నాం కదా ఓనర్ గారు పదే పదే కాల్ చేస్తున్నాడే అమ్మ నీకన్నా నార్మల్ కాల్ చేస్తా నాకు చూడే వీడియో కాల్ చేస్తున్నాడు నీకు దేనికి చేస్తున్నాడో నాకు తెలియదు కానీ నాకు మాత్రం రెంట్ కోసమే చేస్తున్నాడే ఒక పని చేద్దాం ఫేస్బుక్ లో మనం ఒక పోస్ట్ పెడదాం ఇద్దరు అందమైన అమ్మాయిలు ఉన్నారు ఎవరైనా రెంట్ కావాలంటే వచ్చేయండి అని చెప్పి ఇద్దరు అందమైన అమ్మాయిలు ఉన్నారు ఎవరైనా అబ్బాయి కావాలంటే రావచ్చు ఎవడు వస్తున్నాడు కకృతిలో ఉన్నట్టున్నాడు చూద్దాం ఫేస్బుక్ లో ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి కావాల రూమ్ లో ఉండడానికి ఎంత అదృష్టం సార్ ఓకే నేను వచ్చేస్తానా టిక్ క్లిక్ చేసిన టిక్ టిక్ ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు ఉండాలన్నారు ఆ మేమి అందమైన అమ్మాయిలము మీరా మీ ముఖాలు కోడానికి ఇత్తడ 10000 10000 మా రూమ్ ముందు తక్కువ అంచనాయకు ఈ రూమ్ కోసం నూకరాజు 4 లక్షలు ఇచ్చాడు ఏది నీకా సర్లే మా ఇంట్లోకి వచ్చాక వెల్కమ్ ఎలకలే ఎలకమ్ చెప్తానే నాకు నైట్ అయింది మాకు నిద్ర వస్తుంది పడుకోవాలి అవునా నాకు కూడా అదే వస్తుంది రా రండి మే మేము ఇద్దరం పడుకుంటాం రా వెళ్ళి నువ్వు బాత్రూమ్ దగ్గర పడుకో 10000 ఇస్తే పాయికాన్ దగ్గర బండ పెడతారా నన్ను నాకు నిద్ర అట్లా లేచి నడిచి అలవాటు ఉంది అర్థమైందా దుప్పటి ఇవ్వు అట్రా కప్పుకో వైమేస్తుంది కాలే అమ్మాయి దుప్పటి వేసుకుంది అందరు చూస్తాలి జూబ్లీ చెక్ పోస్ట్ కూడా బుగ్గలు అమ్ముకునే దాన్ని లేకుంటది ఇంకోసారి ఇక్కడికి వచ్చాను కాలు నిలబడదా చెప్తున్నా ఒసే నాకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది వీడు కావాలని వస్తున్నాడుగా గాజు పెంకలేద్దాం వాడు ఎట్లా రాడు చూద్దాం పొడు వీడు కావాలని మన అందరినీ దోచుకుందామని చూస్తున్నాడే అది కూకురు కుక్క అన్నదా ఇంకో ఏమన్నవే చెప్పు నీ దగ్గర వాసన వస్తుంది ఏమండి మీరు ఆన్లైన్ లో పెట్టారు కదా రూమ్ కావాలని అంటే ఆ లేడీస్ రూమ్ కదా బట్టలు ఏం అవసరం అని అన్ని అక్కడనే వేసేసి ఇవన్నీ వేసుకుని వచ్చా కావాలంటే బాత్రూమ్ లో డ్రెస్ లో తీసుకోపో వేసుకున్నా రండి మాకు కొంచెం పన్ను దాగు మేము వెళ్ళొస్తాం వెనకలికి రావే అరే మొగోడో లేడీసో తెలుస్తలేదా అంటే ఈ డ్రెస్ లో చూసి నేనేదో వాళ్ళని చేద్దాం అనుకుంటా నువ్వు నన్ను చేసేసావేంట్రా నాయన రేపు ఇక్కడ ఉంటావా ఉండను రా ఈ రూమే నాకు వద్దు మాస్టర్ మీరు ఎప్పుడైనా ఉన్నారా ఇట్లా అమ్మాయిల రూమ్ లో లేకపోతే బ్యాచిలర్స్ రూమ్ లో లేకపోతే మీ ఫ్రెండ్స్ గానీ
సిమిలర్ సిచువేషన్స్ ఎప్పుడైనా చూసారా? నాకు ఆశ ఉంది బట్ ఎవరు తీసుకోలేదు. లెట్స్ సీ ఫ్యూచర్ లో ఎలా జరుగుతుందో చూస్తాం. ప్రవీణ్ మీరు తీసుకున్న మ్యాటర్ చాలా బాగుంది రా. సి ఆ నిద్రలో లేచి నడగడం వచ్చి సూపర్ మ్యాటర్ అది. కరెక్ట్ గా ఇట్లే చేయకుండా పోతున్నారో అని నాకు అనిపిస్తుంది. బెస్ట్ ఆఫ్ లక్ నెక్స్ట్ టైం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.